అందరికి నమస్కారం. ముందుగా సుబ్రహ్మణ్యుడు గారు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ ఫంక్షన్ అయినా మీరు సినిమా పట్ల కళల పట్ల మీరు చూపించేది ఎవరు నాకు తెలిసి ఏ ఇండస్ట్రీ లిస్టు చేయలేదు. ముందుగా ఈ విషయానికి మీరందరూ దాన్ని గట్టిగా చప్పట్లు పెట్టండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తామండి. అంటే సినిమాని సపరేట్గా చూస్తారు చాలామంది, ఆ సినిమా వాళ్ళ సినిమా అని. మీరు ప్రేమించినంత సినిమాని ఎవరు ప్రేమించిన నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇందాక ఏవి చూసిన తర్వాత వినాయకరావు గురించి చెప్పవసరం లేదు, ఏవి చూసిన తర్వాత చిరంజీవి గారి నుంచి చెప్పవసరం. అంత బాగా చేశారు వినాయకరావు, హ్యాట్స్ ఆఫ్. ఎంతమంది జర్నీలో, ఎంతమంది జర్నీతో, నేను ఎప్పుడో ఫస్ట్ టైం చూశాను ఎంతమందితో ఫాలో అయ్యామని. జర్నలిస్ట్ అనే పదానికి కరెక్ట్ అనే అర్థం తెలిపాం. ఇకపోతే ఇకపోతే అనకూడదు కదా, బ్రహ్మానందం. నెక్స్ట్, భారతం రాయాల్సినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యాడు. అలాగే ఇప్పుడు చలనచిత్ర భారతంలో హీరో చిరంజీవి గారి గురించి రాయాలంటే ఒక వినాయకరావే. ఒక విషయం చెప్తాను, చిరంజీవి గారి గురించి, ఎందుకంటే మా కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అరవింద్ గారి కుటుంబం ఎంతో, ఏ ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా పిల్లల కాడి నుంచి అందరూ అంకుల్ అంకుల్ ప్రేమతో పిలుస్తూ నన్ను వాళ్ళ కుటుంబంలో భాగంగా చేసినందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. పర్టికులర్గా నా పర్సనల్ లైఫ్లో ఎన్టీఆర్ సౌఖ్య ఎన్టీఆర్తో 12 సినిమాలు తీస్తే చిరంజీవితో 14 సినిమాలు చేశాను. ఒక వ్యక్తి గురించి రాయాలంటే మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ లేకుండా రాస్తే ఏదో పేజీలు నింపటం అవుతుంది. బట్ ఒక్క పుస్తకంలో అంత మ్యాటర్ని ఎలా నింపాడని తప్పకుండా చదివి తెరాలి. 3-4 పుస్తకాలు రాస్తే కానీ చిరంజీవి గురించి మాట్లాడటానికి కానీ రాయటానికి కానీ ఉండదు. నా పర్సనల్ లైఫ్లో సినిమా ఫీల్డ్లో అందరికి తెలుసు, ఏ హీరోకైనా దర్శకుడికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నాకు వరుసగా 2-3 సినిమాలు ఆడినప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందర్ తీయాల్సి వచ్చింది. స్టోరీ డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. సినిమాలు 3-4 ఆడలేదు, ఇతంత తీద్దామా వద్దా అని మా బావ చిరంజీవి గారు డిస్కషన్లో, మా బావ అంటే అసలు చెప్తుంది, మరి ఏమనుకున్నారో ఒకే మాట అన్నారు చిరంజీవి గారు. ఒక అతిలోక సుందరుని, జగదేకవీరుని కలపాలంటే రాఘవేంద్రరావు తప్ప ఎవరు లేరు. అంటే ఫెయిల్యూర్ని ఆలోచించకుండా నమ్మకం, ఒక డైరెక్టర్ అంటే నమ్మకం, రెస్పెక్ట్ ఇచ్చేది చిరంజీవి గారు. అది మట్టుకు అట్లాగే నా సొంత బ్యానర్లో చాలా కాలం తర్వాత బాబాయ్ ఒక సినిమా చేయాలంటే తప్పకుండా అండి ఇమీడియట్గా డేట్స్ చెప్పారు. ఇతర మిత్రులని నా 25th ఇయర్ డైరెక్టర్గా ఆ పిక్చర్ నువ్వే చేయాలంటే చేశారు. ఆ పిక్చర్లో వచ్చిన లాభంతోనే మా అమ్మాయి పెళ్లి చేశాను. అది అంటే అంతకుముందు నా దగ్గర లేదని కాదు, కరెక్ట్గా ఆ సక్సెస్ మా అమ్మాయి పెళ్ళి, ఆ డబ్బు తీసుకెళ్ళి అట్లా పెళ్లి చేయటం. అంతకుముందు లేకపోతే పెళ్లి చేయడానికి డబ్బులు ఉన్నాయి అయినా కూడా అట్లా నా జీవితంలో మంచికి చెడుకి మధ్య అండగా ఎప్పుడూ ఉండేవాడు ఆయన. ఏ ప్రాబ్లం వచ్చినా, తనకే ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్తాడు, నాకే ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే చెప్తాను. అలా అంత క్లోజ్ సంబంధం. అండ్ ఫైనల్గా చిరంజీవి అనే పేరు రాసావో లేదో ముందు మాటగా తర్వాత చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, పేరు కాదు. ఎవరైనా సినిమా ఫీల్డ్కి వస్తే చిరంజీవిలాగా అయితే అంటే శిఖరం అన్నమాట, చిరంజీవిలాగా అవ్వాలనుకుంటే ఇళ్ళు అంటారు. అట్లా హీజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంచితనానికి సముద్రం అంత లోతు అనమాట, సముద్రం అంత లోతు మంచితనం, శిఖరం అంత ఎత్తు గ్రేట్నెస్. ఈ రెండు ఉన్న క్వాలిటీసే చిరంజీవి. చరణ్
గుర్తుంచుకో, శిఖరం సముద్ర తీరం, సముద్రం. ఆ రెండు క్వాలిటీస్ ఉంటే చాలు, సంపూర్ణమైన మనిషి అవుతావు. అండ్ ఫైనల్గా ఒక విషయం, అన్నీ మీ నాన్నతోనే నువ్వే తీసుకోకుండా మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ.